News. హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈ దేశ ప్రజలు చాలా ఏళ్ల వరకు మర్చిపోరన్నారు ప్రధాని మోదీ. లోక్సభలో ప్రధాని ప్రసంగం వాడివేడిగా సాగింది. ఈశ్వరుడి రూపం దర్శనం కోసమే కానీ ప్రదర్శన కోసం కాదని రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు. 99 సీట్లకే కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా మెచ్యూర్డ్గా తీర్పునిచ్చారని ప్రధానమంత్రి మోడీ అన్నారు. వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోడీ లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. హిందువులపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈ దేశ ప్రజలు చాలా ఏళ్ల వరకు మర్చిపోరన్నారు. హిందువులపై నిందలు వేయడం ఫ్యాషన్ అయిపోయిందని ఘాటుగా విమర్శించారు. हिंदू हिंसक होते हैं, ये है आपके संस्कार, ये है आपका चरित्र, ये है आपकी सोच, ये है आपकी नफरत. इस देश के हिंदुओं के साथ ये करना में आदरणीय सभापति जी, ये देश शताब्दियों तक इसे भूलने वाला नहीं है. ఎన్ని అబద్దాలు చెప్పినా లోక్సభ ఎన్నికల్లో విపక్షాలకు ఘోర ఓటమి తప్పలేదని, వారి బాధను అర్థం చేసుకోగలనని కౌంటర్ వేశారు ప్రధాని మోడీ. వరుసగా మూడుసార్లు ఆ పార్టీ 100 మార్క్ దాటలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు 100కు 99 సీట్లు రాలేదు, 543లో 99 మాత్రమే వచ్చాయన్నారు. వారి స్ట్రైక్ రేట్ 26% మాత్రమే అని విమర్శించారు. ये 100 में से 99 नहीं लाया, ये तो 543 में से लाया है. अब उस बालक बुद्धि को कौन समझाए कि तुमने फेल होने का वर्ल्ड रिकॉर्ड बना दिया है. ఈ సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రధాని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని అన్నారు. ఒడిశాలో జగన్నాథుడి ఆశతులతో ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. खेल से नहीं होता है, जनता जनार्दन की सेवा से प्राप्त आशीर्वाद से होता है. ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసేవారని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు ప్రధాని మోడీ. నీట్ పేపర్ లీక్ పై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని చెప్పారు. నీట్ విద్యార్థులకు భరోసా ఇచ్చిన ప్రధాని మోడీ వారి కష్టాన్ని వృధా పోనివ్వబోమన్నారు. पुख्ता करने के लिए जरूरी कदम उठाए जा रहे हैं. आदरणीय सभापति जी, एनडीए सरकार ने बीते 10 वर्षों में विकास को अपना सबसे बड़ा संकल्प बनाया है. ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. నీట్ పేపర్ లీకేజ్, మణిపూర్ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదన్నారు. సభను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ప్రధాని మాట్లాడుతున్నంతసేపు మణిపూర్ మణిపూర్ అంటూ నినాదాలు చేశారు. వారి నిరసన మధ్యే ప్రధాని ప్రసంగాన్ని కొనసాగించారు.